హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షా బోధలి ఈరోజు ఈ వీడియోలో మనం ఫార్టీ ఫీట్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ ఫీట్ ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ త్రీ బిహెచ్కి వచ్చేలా త్రీ బీహెచ్కి వచ్చేలాగా డిజైన్ చేసుకున్నాం ఓకే లెట్స్ గెట్ టు ద వీడియో ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి ప్లాన్ మన ప్లాట్ వచ్చేసరికి ఫార్టీ ఫీట్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ ఫీట్ ఈ ప్లాట్ ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఓకే చూసారా మీరు ఇక్కడ ఈస్ట్ రోడ్డు అని మెన్షన్ చేశాను ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ సెట్ బ్యాగ్ చూద్దాం నేను ఈస్ట్ ఫ్రంట్ సెడ్ బ్యాగ్ వచ్చేసరికి ఫోర్ ఫీట్ తీసుకున్నాను అండ్ వెస్ట్ సెట్ బ్యాక్ వచ్చేసరికి టూ ఫీట్ నైన్ తీసుకున్నాను టూ ఫీట్ నైన్ ఇంచెస్ తీసుకున్నాం మనకి వెస్ట్ సెట్ బ్యాక్ కన్నా ఈస్ట్ సెట్ బ్యాగ్ అనేది ఎక్కువ ఉండాలి వాస్తు ప్రకారం ఓకే కదా నెక్స్ట్ ఇప్పుడు నార్త్ సెట్ బ్యాక్ చూద్దాం ఇది వచ్చేసరికి మనకు నార్త్ అయ్యింది కదా ఎందుకంటే ఈస్ట్ వెస్ట్ అయినప్పుడు ఇది నార్త్ ఇది వచ్చరికి మనకి సౌత్ అవుతుంది ఓకే నార్త్ సెట్ బ్యాగ్ వచ్చరికి నేను త్రీ ఫీట్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నా సౌత్ వచ్చేసరికి నేను టూ ఫీట్ నైన్ ఇంచెస్ తీసుకున్నా ఓకే మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ మేము డైమెన్షన్స్ క్లారిటీగానే ఉన్నాయా ఓకే ఇప్పుడు నేను దీనికి కార్ పార్కింగ్ అనేది కింద వస్తుంది అంటే మనకి ఇది అపార్ట్మెంట్ స్టైల్లో డిజైన్ చేసుకున్నది అంటే లెఫ్ట్ హ్యాండ్ కేస్ ఇక్కడ ఉంది ఫ్రంట్లో మనకు వచ్చేస్తుంది ఇది వచ్చరికి మనకి ఈశాన్య ఇది నార్త్ ఇటు ఈస్ట్ కాబట్టి మనకి ఇది ఈశాన్యం కార్నర్ ఓకే మనకి స్టెల్ట్ ఫ్లోర్ మొత్తం పార్కింగ్ వచ్చేస్తుంది ఇంకా తర్వాత నుంచి మనకి మనం ఫ్లోర్ ప్లాన్స్ చేసేసుకున్నాం అంటే త్రీ బిహెచ్కే లాగా ఈచ్ ఫ్లోర్ మనకి సింగిల్ పోర్షన్ ఒక్కొక్కళ్ళకి ఫ్యామిలీస్ వచ్చేలాగా త్రీ బీహెచ్కే డిజైన్ చేసుకున్నాం ఓకే ఇప్పుడు మనం ఇట్లా పైకి ఎక్కువ వచ్చినాక ఇది లిఫ్ట్ వస్తుంది ప్లస్ కేస్ వస్తుంది ఓకే ఫ్రంట్ ఇది మనకి ఎంట్రన్స్ ఎంట్రన్స్ ఇది మెయిన్ డోర్ వచ్చేసరికి నేను త్రీ ఫీట్ సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను మెయిన్ డోర్ వచ్చేసరికి ఓకే ఇక్కడొక ఇక్కడ ఒక ఇటుకీ పెట్టేశాను మనకి వెంటిలేషన్ కోసం ఈ టూ విండోస్ మనకి యూజ్ అవుతాయి ఓకే ఇది మనకి లివింగ్ ఏరియా అంటే హాల్ వచ్చేసరికి మనకి ఎయిటీన్ ఫీట్ త్రీ ఇంచెస్ ఇంటూ లెవెన్ ఫీట్ ఉంది ఓకే ఇటు వచ్చేసరికి మనకి ఎయిటీన్ ఫీట్ త్రీ ఇంచెస్ ఉంది ఓకే అండ్ ఇటు వచ్చేసరికి మనకి లెవెన్ ఫీట్ ఉంది ఓకే ఇప్పుడు మన హాల్లో నుంచి ఇట్లా స్ట్రైట్గా వెళ్తుంటే మనకి ఆగ్నేయపాటి ఇది వచ్చేసరికి మనకి ఇటు సౌత్ ఇటు ఈస్ట్ కదా మనకి ఆగ్నేయంలో ఆగ్నేయంలో వచ్చేసరికి మనకి కిచెన్ ఇచ్చేసుకున్నాం ఓకే కిచెన్ వచ్చేసరికి మనకి టెన్ ఫీట్ సిక్స్ ఇంచెస్ ఇంటూ టెన్ ఫీట్ సిక్స్ ఇంచెస్ ఇంటూ లెవెన్ ఫీట్ సిక్స్ ఇంచెస్ ఓకే మనకి స్టవ్ వచ్చేసరికి మనం ఈస్ట్ ఈస్ట్ ఫేసింగ్ ఇచ్చుకున్నాం ఓకే మన ఈస్ట్ రోడ్డు సో ఇటు స్టవ్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను కి డోర్ ఇచ్చేసుకున్నాను అంటే మన వాష్ ఏరియా వాష్ మనకి వాషింగ్కి ఇటు ఉపయోగపడింది ఓకే నెక్స్ట్ నేను ఈ కిచెన్ డోర్ ఉంది కదా మనకి ఈ డోర్ వచ్చేసరికి నేను త్రీ ఫీట్ ఇచ్చుకున్నా అండ్ ఈ చిన్నది వచ్చి వాష్లోకి మనకి వెళ్ళేది టూ ఫీట్ నైన్ ఇంచెస్ తీసుకున్నాం ఓకే మనం ఇప్పుడు ఇటు ముందుకు వస్తే ఇది డైనింగ్ ఏరియా వచ్చింది ఓకే ఈ డైనింగ్ వచ్చేసరికి మనం ఫోర్ ఫీట్ లెవెన్ ఇంచెస్ తీసుకున్నాం అంటే ఇది అప్రాక్సిమేట్గా ఫోర్ ఫీట్ లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అలా ఉంది మనం ఫోర్ ఫీట్ లెవెన్ ఇంచెస్ బదులు ఫైవ్ ఫిఫ్టీన్ ఫీట్ అదే ఫోర్టీన్ ఫీట్ లెవెన్ ఇంచెస్ బదులు ఫిఫ్టీన్ ఫీట్ అని వేసుకోవచ్చు నేను ఉన్నదే డైరెక్ట్గా వేసేసాను ఓకే అండ్ ఇటు వచ్చేసరికి టెన్ ఫీట్ ఎయిట్ వన్ బై ఫోర్ ఇంచెస్ వచ్చింది నాకు సో మనం జనరల్గా టెన్ ఫీట్ నైన్ ఇంచెస్ వేసుకోవచ్చు అంటే ఇది ఇప్పుడు డైరెక్ట్గా మేము మనం వేసేటప్పుడు ఓకే ఫిఫ్టీన్ ఫీట్ ఇంటూ లెవెన్ ఫీట్ వేసుకోవచ్చు ఓకే అదే టెన్ నైన్ వచ్చింది ఓకే నేను ఈ మళ్ళీ డైనింగ్ నుంచి మనకి సిట్అవుట్ ఏరియా లాగా అంటే బాల్కనీ వచ్చేసరికి ఇటు త్రీ ఫీట్ సిక్స్ ఇంచెస్ అంటే మనం ఈ ఓన్లీ దీని వరకు చూస్తే ట్వంటీ టూ ఫీట్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే ఈ మెజర్మెంట్ అండ్ ఇది వచ్చేసరికి త్రీ ఫీట్ సిక్స్ ఇంచెస్ ఉంది ఓకే బాల్కనీ నెక్స్ట్ ఇది బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లేదా గెస్ట్ బెడ్రూమ్ అనుకోండి ఓకే ఇది వచ్చేసరికి మనకి థర్టీన్ ఫీట్ నైన్ ఇంచెస్ ఇంటూ లెవెన్ ఫీట్ ఉంది ఓకే దీన్ని వచ్చేసరికి నేను డోర్ సైజ్ వచ్చేసరికి త్రీ ఫీట్ త్రీ ఇంచెస్ ఇచ్చాను అండ్ డోర్కి ఆపోజిట్లోనే నేను విండో ఇచ్చాను మనకి వెంటిలేషన్ బాగుంటుంది ఓకే నెక్స్ట్ దీనికి అటాచ్డ్ టాయిలెట్ ఈ టాయిలెట్ వచ్చేసరికి ఫైవ్ ఫీట్ ఇంటూ సిక్స్ ఫీట్ త్రీ ఇంచెస్ ఓకే నేను మీకు మెజర్మెంట్స్ అర్థం అవ్వాలని చూపిస్తాను ఒకటి ఫైవ్ ఫీట్ అనేది మనం ఎప్పుడు ఫైవ్ ఫీట్ ఇది హార్జెంటల్ మెజర్మెంట్ ఉంటుంది సెకండ్ వచ్చే మెజర్మెంట్ మనకి వర్టికల్ మెజర్మెంట్ ఓకే సిక్స్ ఫీట్ త్రీ ఇంచెస్ ఓకే దీనికి వెంటిలేటర్ ఇచ్చేసాను నేను మనకి క్రాస్ వెంటిలేషన్ వస్తుంది ఓకే నెక్స్ట్ మనం మెయిన్ బెడ్రూమ్ కదా అంటే మాస్టర్ బెడ్రూమ్ ఇది వచ్చేసరికి ఫోర్టీన్ ఫీట్ ఇంటూ ట్వెల్వ్ ఫీట్ టూ ఇంచెస్ ఓకే ఇటు వచ్చేసరికి హార్జాంటల్ ఫోర్టీన్ ఫీట్ అండ్ వర్టికల్ వచ్చేసరికి ట్వెల్వ్ ఫీట్ టూ ఇంచెస్ ఓకే దీనికే మనం అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చాం దీనికి వచ్చేసరికి నైన్ ఫీట్ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇంటూ ఫోర్ ఫీట్ అంటే హార్జాంటల్ మెజర్మెంట్ నెక్స్ట్ వర్టికల్ మెజర్మెంట్ ఓకే నేను ఇది టాయిలెట్ డోర్ వచ్చేసరికి నేను టూ ఫీట్ నైన్ ఇంచెస్ ఇచ్చుకున్నాను ఓకే ఇది నెక్స్ట్ ఈ మాస్టర్ బెడ్రూమ్ డోర్ వచ్చేసరికి త్రీ ఫీట్ త్రీ ఇంచెస్ ఇచ్చుకున్నాను ఓకే నెక్స్ట్ నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసరికి మనకి ట్వల్వ్ ఫీట్ ఫోర్ ఇంచెస్ ఇంటూ ట్వెల్వ్ ఫీట్ నైన్ ఇంచెస్ ఇచ్చుకున్నా ఓకే దీనికి అటాచ్డ్ టాయిలెట్ ఫైవ్ ఫీట్ ఇంటూ సిక్స్ ఫీట్ త్రీ ఇంచెస్ ఈ రోడ్ ఈ బాల్కనీకి మనకి సిట్అవుట్ ఇచ్చుకున్నాం అంటే ఈ రూమ్కి ఇది వచ్చేసరికి మనకి ఎయిటీన్ ఫీట్ సిక్స్ ఇంచెస్ ఇంటూ ఫోర్ ఫీట్ ఇచ్చుకున్నాం ఓకే ఇది మన సెట్ బ్యాగ్ మనకి పార్కింగ్ అంతా కింద కింద నుంచి పార్కింగ్ వెళ్ళిపోయింది కార్ వెహికల్స్ అన్ని పార్కింగ్ కింద ఓకే మీకు ఈ వీడియో నచ్చిందా మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి